సార్, అండమాన్ నుంచి సరుకు దాటేసింది కాబట్టి తనకే సంబంధం లేదని, డబ్బు మనమే కట్టాలని డేవిడ్ ఫోన్ చేశాడు సార్. సార్, నువ్వా? నీ మొహం చూపించడానికే సిగ్గుపడతావు అనుకున్నాను, సిగ్గులేదా? కేసు ఓడిపోయాను గనక మీరెన్ని తిట్టినా పడతాను, కానీ మీ ఒప్పు తిన్నాను కాబట్టి మీకు ఇన్ఫర్మేషన్ చెప్పడానికి వచ్చాను. తమ్ముడు జైలుకెళ్ళాడు, డబ్బు చేజారిపోయింది, ఇంకా ఎవడికి కావాలయ్యా నీ ఉపకారం? అలా అనకండి. మీ తమ్ముడు వెనక మీ హస్తం ఉందని నిరూపించడానికి ఇన్స్పెక్టర్ వేణుగోపాల్ ప్రయత్నిస్తున్నాడు. స్విస్ బ్యాంకులో ఎవడెవడు డబ్బు దాచుకున్నాడో పేపర్లన్నీ రాసినాయి, విమానాల కుంభకోణం బయట పెట్టినాయి. ఎంపీ క్యారీ గవర్నమెంట్ వాళ్ళు. వీళ్ళెవరికి నేను భయపడను, కానీ ఆ జడ్జి గారి సంగతి చూడాలి. ఏంటమ్మా మీనా? మారణాయుధాల కేసులో మీకు సంబంధం ఉందా నాన్న? తప్పమ్మా, చిన్నపిల్లలు ఇలాంటివి వినకూడదు, రాత్రి కల్లోకి వచ్చి భయం వేస్తుంది. మంచి లొకేషన్లో ఉన్న ఆల్బమ్ చూసి హాయిగా నిద్రపో. వెళ్ళు వెళ్ళు. మన చేతులకు మట్టి అంటకుండా ఆ జడ్జి గారిని మర్డర్ చేసే ప్లాన్ చెప్పు. జగదాంబ సెంటర్లో మంచి ఫ్లాట్ కొనిస్తా. ఈ లెవెల్లో రోజు ఒక సంవత్సరం పాటు ప్రాక్టీస్ చేస్తే ఇద్దరం జూనియర్ లెవెల్కి ఎదగలం. ఏ లెవెల్ అయినా మీరే గెలుస్తారు, ఎంతైనా మీరు సీనియర్ కదా గురువు గారు. ఆ డ్యూటీ టైం అయింది, వస్తాను. గుడ్ డే. ఎవరు పంపించారు? నేను చెప్పరా? చెప్పకపోతే పోలీస్ స్టేషన్ లో ఇంకో కోట ఇవ్వాల్సి వస్తుంది. నిజం చెప్పు. ఎవరో మా ఇంటి వచ్చి బెదిరించారు సార్. ఏమని? జడ్జి గారిని ఆసుపత్రి పంపకపోతే ఆసుపత్రిలో కానుపుకెళ్లిన నా భార్య ప్రాణాలతో తిరిగి రాదని. నన్ను క్షమించండి సార్, నా భార్య మీద ఒట్టు సార్, పుట్టబోయే నా బిడ్డ మీద ఒట్టు సార్. నిజం సార్, నన్ను నమ్మండి సార్, నిజం సార్. ఇడియట్, పెద్ద చిన్న తేడా లేకుండా చేయి చేసుకుంటావా? అయ్యో, నన్ను కొడతావా? అయ్యో అనురాధ, ఆగమ్మా, ఆగు బాబు, నువ్వు వెళ్ళిపో. అది కాదండి మిమ్మల్ని. అయ్యో, కొట్టింది మనవరాలు, కొట్టించుకుందాం తాతయ్య బాబు. అంటే అమ్మాయి నా మనవరాలు, అసలు తప్పు దీంది కాదు బాబు, నాది. మిలిటరీ నుంచి రిటైర్ అయిన కొత్తల్లో నాది స్ట్రాంగ్ బట్టతలని దీంతో పందెం వేసి వేరుశనక్కాయలు కుంకుడుకాయలు నెత్తి మీద కొట్టించుకునేవాడిని. కుంకుడుకాయలు కొట్టి కొట్టి బోరు కొట్టిందేమో ఓ రోజు కొబ్బరి బొండను తీసుకొచ్చింది. ఇక దీంతో లాభం లేదని చేత్తోనే కొట్టమన్నాను. ఆ రోజు నుంచి దీనికి జబ్బు పట్టుకుంది. మీ బట్టతలేనా లేక ఏ బట్టతలు చూసినా వాయించేస్తుందా? ఆ విషయంలో దీనికి వాయువరస లేవు బాబు. చూసావుగా, సగం వెంట్రుకు సహజంగా ఊడిపోతే మిగతావి దీని కొట్టుడికే ఊడిపోయాయి. వెరీ స్ట్రేంజ్ గర్ల్. ఏయ్, మర్యాదగా నన్ను కొట్టినందుకు సారీ చెప్పి వెళ్ళు. నేనెవరినో తెలుసా? ఏ
పెద్ద రౌడీవా? రౌడీలకు సంకెళ్ళు వేసే పోలీసు. దండాలు బాబు. ఓ నువ్వటవాయ్, ఏమిటి ఎలా వచ్చావు? నాకు చచ్చేయలేదు కదా బాబు, ఏదో బతితో ఇది ఇచ్చేయాలి దాన్ని వచ్చాను బాబు. ఏమిటిది, లంచం ఇస్తున్నావా? లంచమా? అదేడు బాబు, నీకు అనుకూలంగా తీర్పు చెప్పబట్టి అభిమానంతో తీసుకొచ్చావు, అదే ప్రతికూలంగా చెప్పుంటే శాపనార్థాలు పెట్టేవాడు అవునా? లేదు బాబు, అంత పెద్ద మాటలు అనేకండి బాబు, ఏదో జ్ఞాపకానికి ఇద్దామని. జ్ఞాపకం లేదు, జ్ఞాపకం లేదు, తీసుకెళ్లి సముద్రంలో పారాయ్. నెక్స్ట్ ఎక్సర్సైజ్, 1, 2, 3, 4, 5, 6, 7, 8, change. ఇక్కడ ఆగిపోయావే పదా. ఏంటండి పిల్లలు ఊగుతున్నారా, ఏమైనా పూర్వం పట్టిందా? స్టాప్ ఇట్. మీ రాస క్రీడలు నడపడానికి ఈ చోట దొరికిందా? వెళ్ళి ఎక్కడైనా జిమ్ లో చేసుకోండి. మార్నింగ్ షో వేస్తున్నారా తల్లి? ఏ మిస్టర్, మర్యాద లేకుండా ఏమిటా మాటలు? మర్యాద? నీకు సివిక్ సెన్స్ ఉంటే ఇలా రోడ్డు మీద ఎక్సైజ్ పేరుతో జనాన్ని వెర్రెత్తిస్తావా? లుక్, ఈ రోజు క్షమించి వదిలేస్తున్నాను, రేపటి నుంచి నీ దుకాణం ఇంట్లో పెట్టుకో, అర్థమైందా? కమ్ ఆన్. నన్ను ఇన్సల్ట్ చేస్తావా? ఇక్కడ నుంచి ఎలా వెళ్తావో చూస్తాను. కమ్ ఆన్. ఏ, అందరు జీప్ కడ్డంగా కూర్చోండి. ఏయ్, ఏంటిది? నన్ను అవమానించావు, సారీ చెప్పనే నేను కదలలేను. సారీయా? Yes, police zulum, nothing chali. Police zulum, nothing chali. Police zulum, nothing chali. Police zulum, nothing chali. సారు, రాష్ట్రం ఓను మొత్తంలో మన డిపార్ట్మెంట్ ఇజ్జత్ ఏమ సందానం అయిపోయింది సారు. సారు, ఇంకొక అరగంట ఆగాం అనుకోండి, జనం వేల సంఖ్యలో మూగిపోతారు. మనం ఆడపిల్లల్ని అల్లరి చేస్తున్నామని రెచ్చిపోయి ఉతికి ఆరబెట్టకుండా ఇస్త్రీ చేసేస్తారు సార్. లాస్ట్ వార్నింగ్ ఇస్తున్నాను, మర్యాదగా లేవండి. కొంచెమైతే చచ్చిపోయింది కదా కోటగిరి. చెప్పు చెప్పు చెప్పా, ఏం చెప్పమంటావు? చెప్తే విన్నావా? చెప్తే విన్నావు కదా, చెప్పు చెప్పు. ఆ లాంటి చర్చకి మాకు ఏం సంబంధం లేదండి, మా సిఐ గారు చేశారని మేము చూసామండి, అంతేనండి. అంతనే, మిమ్మల్ని వెనక తిరిగి బాధపెట్టే మా సిస్టర్ లెక్కనే బాధపడినా. మీ ఇన్స్పెక్టర్ ఎక్కడ? లోపల ఉన్నారు. అయ్యి బాబోయ్, అయ్యి బాబోయ్, దగ్గరికి వెళ్ళకండి సార్, పెళ్లి కావాల్సిన అయిపోతారు. షట్ అప్. కేసు బుక్ చేసుకోండి. కేసా? ఎస్, చెప్పులు విడిచి గుళ్ళోకి వెళ్ళాను, తిరిగి వచ్చేసరికి కోతి ఎత్తుకుపోయి గాలిగోపురం మీద కూర్చుంది. కోతి నుంచి నా రెండో చెప్పు నాకు తిరిగి ఇప్పించండి. దిస్ ఇస్ టూ మచ్. ఎస్, ఇట్స్ రియల్లీ టూ మచ్. ఇట్ కాస్ట్ 150 రూపీస్, 150 రూపాయలు. రేట్ అయితే మంచిగా చెప్పింది సారు, నిన్ననే మామిడి కొన్నా. షట్ అప్. లుక్, చెప్పులు సవరాలు పక్క పిన్నిసులు పోతే వెతికి పట్టుకురావడానికి కాదు మా డిపార్ట్మెంట్ ఉంది. నౌ ప్లీజ్ గెట్ అవుట్. చేతకాని డిపార్ట్మెంట్ కి చెప్పుకున్న ప్రయోజనం లేనప్పుడు ఈ ఒక్క చెప్పు నాకు దేనికి? మీరే ఉంచుకోండి. సార్, ఈ చెప్పు మా ఆవిడ కరెక్ట్ గా సరిపోతుందండి. ఏ కోటగిరి, ఆ చెప్పు లైవ్. ఒరే ఆలే, మొక్కేరా. ఆగరా బాబు, ఇప్పటికే 1 గంట అయింది, అయితే క్లబ్ మూసేస్తాను. ఓహో, తమరు లేస్తే తప్ప మిగిలిన వాళ్ళు లేపడానికి కుదరదు. అబ్బా, ఇప్పటికే మనకి 10,000 పోయాయి, నువ్వు ఇస్తావా? ఇవాళ తెల్లవాళ్ళు నడవాల్సిందే, కలపండిరా. బాబాయ్, అయ్యి బాబాయ్, టైం దాటిపోయిన సరే క్లబ్ లో పేకాట ఆడుతున్నారా? అసలు మీ క్లబ్ లైసెన్స్ ఉందా? లైసెన్సా? మీకు సెన్స్ ఉందా?
లోకాన్ని బ్రహ్మ విష్ణు పరమేశ్వరులనే త్రిమూర్తులు పాలించారనేది పాత కథ. రాజకీయం చట్టం న్యాయం అనే త్రిమూర్తులు పరిపాలిస్తున్నారనేది కొత్త కథ. మేము త్రిమూర్తులం. నేను జడ్జి కొడుకుని. నేను ఎమ్మెల్యే కొడుకుని. నేను ఎస్పీ కొడుకుని. హాయ్ బాబాయ్ హెడ్ వీళ్ళతో పెట్టుకుంటే మన ఉద్యోగాలు కంపల్సరీగా పెట్టు. మా సీఎం గారు ఏమో స్ట్రిక్ట్ తెలుసా? మేము అంతకంటే. అయితే మీరు ఆట ముయ్యరా? అయితే మేమన్నా తక్కువ తిన్నాం అనుకున్నారా? మాకు ముక్కలు మాత్రం మేము ఆడతాం. మూర్తి డబ్బులు కరెక్ట్ గా పెట్టి టేబుల్ దగ్గర కూర్చో, లాప్ చేతులు విరిగిపోతాయి. కట్ ఫర్ సిక్స్. వాడి పేక చూస్తావేంట్రా? మన పేక ఎప్పుడైనా చూసుకోవచ్చు కదా. ఆ కార్డ్ నాకు కావాలి, మిడిల్ డ్రాప్ చేసుకో లేకపోతే కేసు పెడతా. రెనీ డ్రాప్ రా. అమ్మ దీన్ని దసాదియ గుమ్మం దాకా వచ్చిందయ్య. షో అషో అషో నమ్ముకున్న ముక్క రాక సొమ్ము కాస్త దోచిందయ్య. షో అషో అషో కోసేదాకా ఆసే పోక చూసేశాక ఏసీ పేక భేషో సహభాషో. అమ్మ దీన్ని తస్సదీరే గుమ్మం దాకా వచ్చిందయ్య. షో అషో అషో చూసే బోసు ఏది పర్సు డీలే నాది డీలా నీది. షో అషో అషో జోకరు ఆటకు పడ్డానమ్ము, చేతుల తీతకు చెడ్డానమ్ము, రమ్మి నిన్ను నమ్మే అమ్మా. చేసే బాసు ఇస్తే తాసు నొక్కేశావో లెక్కేశావే. షో అషో షో లెగటరా లెగట. కొట్ట కొట్ట కాడు కొడితే గాత్రం అంటాను అక్కడ రే. ఏం బాస్ కౌంటా? జీవితమే పెద్ద కౌంట్ బ్రదర్, ఏమి చేయలేం. ఆటిల్లాడి అద్దిద్దహో బ్యూటీ బోడీ అయ్యిద్దహో. షో అషో అషో డైమండ్ జాతి తన్నిందయ్యో ఆట తిబ్బాకే అంటానయ్యో. షో అషో అషో అప్పుడే చెయ్యకు బాబు డ్రాపు, ముందుకు వస్తే ఎంది సేపు ఆడు. రే వాడు విపరీతంగా ఉనిగిపోతున్నాడు, డీల్ అనుకుంటా డ్రాప్ అయిపోరా. చెప్పటాలు లేవబ్బాయి. పారైలే కాపీ కాపాక ముంచిందయ్యో పీకల్ దాకా. షో అషో అషో ఆఖరు దాకా జోకరు రాక షేక్ వచ్చింది లైఫ్ లేక. షో 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 బొమ్మల కలువే మొక్కలు మొత్తం తగ్గదు గురు వాళ్ళకు మాత్రం ఈ షో ఏమి దశో. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ గోవిందం గోవింద 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 గోవింద. కానిస్టేబుల్స్ క్యాచ్ దెం. అజయ్ నేర్పుతాను రా. కోటగిరి స్టాప్ దేర్. సిగ్గు లేదు, కానిస్టేబుల్స్ అయ్యుండి ఈ క్లబ్కు లైసెన్స్. నేర్పుతాను రా. కోటగిరి స్టాప్ దేర్. సిగ్గు లేదు, కానిస్టేబుల్స్ అయ్యుండి ఈ క్లబ్కు లైసెన్స్ లేదని తెలిసి రిపోర్ట్ చేయాల్సింది పోయి పార్టిసిపేట్ చేస్తున్నారా? మిమ్మల్ని సస్పెండ్ చేస్తున్నాను సార్. ఈ క్లబ్ ముగించడానికి మేము మఫ్టీలో వచ్చాం సార్, మీరు మమ్మల్ని అపార్థం చేసుకుంటున్నారు సార్. జడ్జి గారు అబ్బాయి, ఎస్పీ గారు అబ్బాయి ఉండేసరికి మిమ్మల్ని పిలవలేకపోయాం సార్. జడ్జి కొడుకైతే గొప్ప. వేణు షట్ అప్. వేణు కాదు, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. ఎరా, నువ్వు ఎస్పీ గారి కొడుకువా? రోజు ఈ చేత్తో మీ నాన్నగారికి సెల్యూట్ కొడతానరా. ధైర్యం ఉంటే వెళ్ళి చెప్పు, నీ కింద పనిచేసే సర్కిల్ అదే చేత్తో కొట్టాడు. వేణు, సర్కిల్ ఇన్స్పెక్టర్ అయ్యుండి ఎస్పీ కొడుకును కొడతావా? ఆఫ్టర్ ఆల్ 3000 జీతగాడివి, మా కుటుంబ తినగా మిగిలిన ఎంగిలి వెతుకులు తినేవాడివి. నోర్మూయ్, అవిశ్వాసం లేకపోతే
నిన్ను మొండి మొలతో రోడ్ల వెంట నడిపించేవాడిని. ఆ తండ్రి మొహం గుర్తుకొచ్చి నేను వదిలేస్తున్నాను. అధికారం నీ చేతిలో ఉంది కదా అని నీ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నావు. అధికారం చూపించుంటే నువ్వు ఈ పాటికి ఏడుచువ లెక్క పెడుతుండేవాడు. అభిమానం చంపుకోలేకపోతున్నాను కాబట్టి క్షమించి వదిలేస్తున్నాను. ఇంకెప్పుడు ఇలాంటి వెధవ పనులు చేయొద్దు. గెట్ లాస్ట్.